హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా పప్పు. టమాటా పప్పు అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఇది బ్యాచిలర్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈ పప్పుని ఎలా చేసుకోవాలి వీడియోలో చేసి చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ఈ టమాటా పప్పును నేను ఇప్పుడు కుక్కర్లో చేయబోతున్నాను. దానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో ఒక చిన్న గిన్నెతో కందిపప్పు వేసుకున్నాను. కందిపప్పు వేసుకొని పప్పుని శుభ్రంగా 2-3 సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని పంపేసి ఈ పప్పులో పప్పు మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకుని మనం తీసుకున్న పప్పుకి సరిపడా మనం టమాటాలు తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గిన్నెతో తీసుకున్నాను కాబట్టి ఒక 3 టమాటాలు ఇలా మీడియం సైజు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకుని ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుని చింతపండుని ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మంచినీళ్ళు పోసి ఒక 5 నిమిషాల పాటు ఈ చింతపండును నానపెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పప్పులోకి ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ముందుగా నానపెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసం తీసుకుని ఈ కుక్కర్ గిన్నెలోనే వేసేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే చాలా అరోమాటిక్గా చాలా బాగుంటుందండి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1.5 టీ స్పూన్స్ వరకు కారం, 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికి ఉంటుంది. ఈ ఉడికిన పప్పుని మరీ మెత్తగా కావాలనుకుంటే కనుక పప్పు గుత్తో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. నాకైతే కొంచెం పప్పు ఇలా పప్పు పప్పుగా కనిపిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందువల్ల నేను పప్పు గుత్తో మ్యాష్ చేయలేదు. ఇలా గడితో కొంచెంసేపు ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీంట్లోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని 3 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగాక దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం ఇంగువ వేసుకొని ఈ తిరుగుమూత అంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న పప్పుని ఈ తిరుగుమూతలో వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఫైనల్గా పప్పుకి ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇలా పప్పు వేసిన తర్వాత పప్పు దీంట్లో వేసేసి 1-2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అనేది రెడీ అయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఒకేసారి అన్నీ కుక్కర్ గిన్నెలో వేసేసి ఇలా తయారు చేసుకున్నా కూడా టమాటా పప్పుని చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పప్పుని ఇలా వేడివేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి పక్కన ఆవకాయ పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చూసారు కదా, మీరు కూడా చాలా ఈజీగా ఎక్కువ కాంప్లికేట్ చేసేయకుండా ఈ టమాటా పప్పుని చాలా ఈజీగా ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా ఈ టమాటా పప్పుని ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కిచెన్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి.